சுக்லாம் வரதரம் விஷ்ணும் சசிவர்ணம் சதுர்பஜம் பிரசன்னவதனம் தியாயேத் சர்வவிக்னோபசாந்தயே அகஜான பத்மார்க்கம் கஜானன மகார்நிசம் அநேகதந்தம் பக்தானம் ஏகதந்தம் உபாஸ்மஹே. ஓம் கம் கணபதே நம. ஓம் ஸ்ரீ மாத்ரே நம. ஓம் ஸ்ரீ குருப்யோம் நம. இப்போ மனம் மார்ச் நெலலோ ஏ ராசுல வாழ்க்கை எல்லா உண்டபோதோ தெரிஞ்சுக்கோண்டி. மனம் జనరల్గా ఏంటంటే చాలామందికి మీ జాతకాలు చూసుకోవాలని చెప్పి అనిపిస్తుంటుంది. మనం ఏంటంటే జనరల్గా మనం చెప్పేది గోచార రీతి చెప్పుకుంటూ ఉంటాం. అంటే కొన్ని లక్షల మంది చాలామంది ఉంటారు, కానీ వ్యక్తిగత జాతకాలనే ఉంటాయండి. అంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ అవి ఉంటే మనకి రాజయోగాలు ఉన్నాయి, లగ్నాధిపతి ఎక్కడున్నాడు, నవాంశాలు ఎలా ఉన్నాయి, ఈ అనేక రకాలుగా మనం జాతకాన్ని పరిశీలించుకొని అప్పుడు గోచారం కూడా కోయిన్సిడెన్స్ చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయండి. జనరల్గా మనం ఈ జాతకాలు చూపించుకోదలుచుకుంటే ఈ కింద నెంబర్కి ఫోన్ చేస్తే నేను తప్పకుండా పరిష్కార మార్గాలు చెప్తానండి. జాతకాలే కదండి, చక్కటి ముహూర్తాలు కూడా పెడతాను. అంటే గురుప్రవేశం, గృహప్రవేశ ముహూర్తాలు కానీ, ఒడుగు ముహూర్తాలు, అనేక రకాలుగా మంచి మంచి ముహూర్తాలు ఉంటాయి కదా. అద్భుతంగా ఆ సినిమా ఫీల్డ్ వాళ్ళు కూడా, వాళ్ళందరూ కూడా నేను మంచి మంచి ముహూర్తాలు పెట్టగలనని నాకు నమ్మకం ఉంది. మీకు ఏమాత్రం చెప్పించుకోదలుచుకుంటే మన కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఫోన్ చేస్తే తప్పకుండా నేను పరిష్కార మార్గాలు తప్పకుండా చూసి పెడతానండి మీకు. ఇప్పుడు మనం కర్కాటక రాశి గురించి తెలుసుకుందామండి. కర్కాటక రాశి వాళ్ళకి మీ చంద్రుడు అంటే మీ రాశ్యాధిపతి, మీ రాశ్యాధిపతి చంద్రుడు 9వ తారీఖు 10వ తారీఖుని ఉచ్చలో ఉండడము, రాహుతో కలిసి ఉండడం గొప్ప అదృష్టం అండి. అంటే 9, 10 తారీఖుల్లో ధనయోగం పట్టబోతుంది, మీకు ధనం రాబోతుంది. అంటే విశేషించి ధనం మీకంటే ఏదో విధంగా ఏదో మీకు ప్రాఫిటబుల్గా రాబోతుంది. అక్కడ చెప్పుకుందాం, మీ కర్కాటక రాశి వాళ్ళు చాలా కూల్గా, శాంతంగా, ప్రశాంతంగా మీ పని ఏదో మీరు చేసుకుంటూ హాయిగా అద్భుతంగా ఉంటారండి. మీరు ఒకళ్ళ జోలికి వెళ్ళరు, హాయిగా ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేసే తత్వం మీకు ఉంటుంది. ఇంకా ద్వితీయ భావం చూద్దాం. ద్వితీయ భావంలో చంద్రుడు ఉన్నాడండి, పౌర్ణమి చంద్రుడు 16, 17 తారీఖుల్లో. ఇంకా చెప్పాలంటే గజకేసర యోగం కూడా చెప్పచ్చు మనం. ఇంకా చెప్పాలంటే మీ ద్వితీయపతి చూసుకుంటాడు. ఇంకా చెప్పాలంటే బుధుడు కూడా చూస్తున్నాడు. అంటే ఏంటంటే బుధుడు చూడడం మంచిది కాకపోయినా రవి బుధుడు కాంబినేషన్, గురుడు చూడడం వల్ల, గజకేసర యోగంలో ఉండడం వల్ల ద్వితీయ భావం చాలా బాగుంది. అంటే ధనయోగము, మీ కుటుంబ సభ్యులు బంధువులతోటి మంచి ఆనందంగా అద్భుతంగా ఉంటారు. మీరు చాలామంది గాయని గాయకులు కర్కాట రాశిలో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళకి పాటలు పాడే తత్వం బాగుంటుంది. చాలామంది కూడా మీకు సినిమా యోగంలో, సినిమాలో ఛాన్సెస్ రావడానికి అవకాశాలు ఎక్కువ. చాలామంది యాంకరింగ్ వృత్తిలో కూడా ఉంటారండి, వాళ్ళకి కూడా చాలా మంచి అవకాశాలు వస్తాయి. ఈ ఇద్దరు కూడా, ఈ ఇద్దరికంటే గాయని గాయకులకి, తర్వాత యాంకరింగ్ ఉన్న వాళ్ళకు కూడా ధనయోగము, గుర్తింపు, గౌరవము మీకు దక్కబోతున్నాయి, కరెక్ట్గా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే మీకు వాగ్ధాటి, ఉచ్చారణ బ్రహ్మాండంగా ఉంటుందండి. ముఖ వర్చస్సు చాలా బాగుంటుంది మీకు. అందుకనే కదండి చాలామంది కూడా సింగర్స్ బ్రహ్మాండంగా ఉంటారు, అద్భుతంగా ఉంటారు కదా. అద్భుతంగా ఉండడానికి కారణం కూడా మీకు మంచి ముఖ వర్చస్సు రావడం వల్ల, మాట నేర్పడతనంగా ఉండడం వల్ల జరగబోతోంది. ఇంకా చెప్పాలంటే 2వ భావన ఉండడం వల్ల తలవంతనంకి వచ్చే ధనయోగం బాగుంటుంది, ఐశ్వర్యం యోగం బాగుంది, మంచి భోజన వసతి, ఎక్కడికి వెళ్ళినా భోజనానికి అంటే ఇబ్బంది లేకుండా ఉంటారని అర్థం. ఇంకా 4వ భావంలోకి వద్దాం. 4వ భావాన్ని అద్భుతం కదండి, 4వ భావాన్ని గురుడు చూస్తున్నాడు, శని చూస్తున్నాడు, పైగా 4వ భావాన్ని సప్తమ స్థానంలో ఉన్నాడు. ఒక విధంగా చెప్తానంటే కేంద్రాధిపత్యం శుక్రుడు, మళ్ళీ కేంద్రంలో ఉండడం దోషం, కానీ గురుడు చూడడం వల్ల, అదే శని కూడా చూడడం వల్ల కొద్దిగా మంచి జరుగుతుంది, కొంచెం చెడు జరుగుతుంది. మంచి ఏం జరుగుతున్నాయంటే మీ తల్లిగారి ఆరోగ్య పరిస్థితి చాలా బాగుంటుంది. చెడు ఏంటంటే కొద్దిపాటి చెడు ఏంటంటే కొద్దిపాటి కొంతకాలం పాటు ఆరోగ్య విషయంలో ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. ఆర్థికంగా కొద్దిగా ఇబ్బంది పడతారు, కానీ గురుడు ఉన్నాడు అక్కడ, గురుడు సపోర్ట్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఎటువంటి ఇబ్బందులు వచ్చినా సరే మీ తల్లిగారికి కానీ ఇంకే ఆరోగ్యం విషయంలో, ఆర్థికంగా విషయంలో, ఏ విధమైన విషయంలోనైనా ఆడి చాలా బాగుంటారు. సెకండ్ పాయింట్ ఏంటంటే ఖచ్చితంగా కష్టపడి చదవండి. విద్యా సంస్థల్లో విద్యార్థులు చాలా కష్ట పైకి వస్తారు. విద్యా సంస్థలో పనిచేసే వాళ్ళు కూడా, అంటే టీచర్సు, లెక్చరర్సు, ప్రొఫెసర్స్ ఉంటారు కదా అందరూ, ఆ స్టాఫ్ వీళ్ళందరూ కూడా యోగం కలగబోతుంది. అంటే అదృష్టం అంటే విధంగా ఏదో విధంగా ఫైనాన్షియల్గా గుర్తింపుతోటి గౌరవం కూడా దక్కుతుంది. ఇంకా పూర్తి భావం చూస్తుంటే ఇంకేంటంటే చాలామంది కూడా అండి, కొంతమంది కొనుగోలు చేస్తుంటారు కదా, ఏంటది గృహాలు కొనుగోలు చేయడము, వాహనాలు కొనుగోలు చేయడము, కొద్దిగా లేట్ చేయడం చేస్తాడు శని, కానీ సక్సెస్ అయ్యేటి చేస్తాడు గురుడు. సో వాహన యోగం ఉంటుంది, గృహయోగం కూడా బ్రహ్మాండంగా ఉంటుంది, భయపడే సంవత్సరమే లేదు. ఇంకా కేతు దగ్గరకు పోతామండి. పంచమస్థానంలో కేతుతో కలిసిన చంద్రుడు, చంద్రుడు నీచలో ఉన్నాడు కదా, ఇప్పుడు 23, 24 తారీఖులో నీచలో, ఈ నెల 23, 24 తారీఖులో నీచలో ఉంటాడు. కుజుడు ఉచ్చలో ఉన్నాడు, అంటే నీచభంగ రాజయోగం పంచమస్థానానికి అయ్యింది.
సంతాన యోగం ఉంటారు. ఖచ్చితంగా సంతాన యోగము. బుద్ధిబలం బాగుంటుంది మీకు. బుద్ధుడు కారకుడు కదా, బుద్ధిబలం బుద్ధుడు కారకుడు కదా, బుద్ధిబలం బాగుంటుంది. ఆర్థికంగా ఎదుగుతూ ఉంటారు మీరు, అలాగే ఒదుగుతూ ఉంటారు. పెద్ద అవసరం కొద్దీ ఒదుగుతూ ఉంటారు కదా, అలా ఉంటారు. పైగా గౌరవంగా ఉంటారు, వినయ విధేయతలతో కలిగి ఉంటారు, సామాన్యం కాదు. అంతేకాకుండా మీకు ఏంటంటే జనరంజకంగా జనాకర్షణ ఎక్కువ ఉంటుందండి, అద్భుతంగా రణితీరుతారు. ఇంకా కేతు వలన కుజ సమానుడు కాబట్టి పంచమ స్థానంలో ఉన్నారు కాబట్టి సినిమా రంగంలో వాళ్ళకి ఖచ్చితంగా మనం చూస్తామండి. పంచమ స్థానం బాగుంటేనే సినిమా రంగంలో వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది. టీవీ రంగంలో వాళ్ళు కూడా పంచమం నవమో చూస్తాం. పంచమం మెయిన్ ఇంపార్టెంట్. ఇదో వాళ్ళ రంగంలో అభివృద్ధి చెందుతూ ఉంటారు. తర్వాత అదృష్టం తోడవుతూ ఉంటుంది. ఇంకా కొంతమంది రైటర్స్ ఉన్నారు కదా, ఫస్ట్ రైటర్స్ కూడానండి. వాళ్ళు కూడా మంచి మంచి పాటలు రాయడానికి లేకపోతే కథలు రాయడానికి అవకాశాలు ఉంటాయి. చాలామంది కూడా ఈ మ్యూజిషియన్స్ ఉంటారు కదా వాళ్ళకి, తర్వాత ఏమో ఈ కొరియోగ్రాఫర్స్కి, వీళ్ళందరూ కూడా మంచి మంచి అవకాశాలు రావడము, అద్భుతంగా రావడానికి ఎక్కువ బాగుంటారు. ఇంకా సప్తమ భావం చూద్దాం. ఇంకో అదృష్టం సార్, ఎందుకంటే సప్తమ భావంలో వచ్చేని కుజులు తప్పనుకుంటాం కదా, కానీ కరెక్ట్ అండి. ఎందుకంటే కుజుడు మీ రాశికి అత్యంత యోగకారకుడు అవునా. తర్వాత కుజుడు ఉచ్చలో ఉన్నాడు, శనితో కలిసి ఉన్నాడు. ఎప్పుడైతే సప్తమ భావంలో శనితో కలిసి ఉన్నాడో శుక్రుడు బుధుడు కాంబినేషన్ ఉండనివ్వండి, కానీ ఒక ఉచ్చ స్థానాధిపతి ఒక రాశ్యాధిపతి కలిసి ఉంటే ఆ రాశిలో 7వ భావంలో రాజయోగాన్ని ఇస్తాడు. ఖచ్చితం ఇది అంటే సప్తమ స్థానంలో అంటే భార్యాభర్తల మధ్య విషయంలో సఖ్యత బాగుంటుంది, మంచిగా పెళ్ళిళ్ళు అవుతాయి, ఖచ్చితంగా పెళ్ళిళ్ళు చేసి తీరుతారు. పైగా పెళ్ళిళ్ళు అయిన తర్వాత నుంచి వాళ్ళ భవిష్యత్తు బాగుండడానికి అవకాశం ఉంది. కుజశని కాంబినేషన్, పైగా కుజుడు మీకు 4th పంచమాధిపతి అయ్యాడు కాబట్టి ఖచ్చితంగా మంచి చేసి తీరుతాడు. అలాగే దశమస్థానాధిపతి కూడా అవడం వలన యోగమే, ఉచ్చలో ఉన్నాడు. సో పంచమ స్థానాధిపతి ఉచ్చలో ఉన్నాడు కాబట్టి ఎక్సలెంట్. కాబట్టి అన్ని విధాలుగా మీ సప్తమ భావం బాగుంది. అంటే సపోజ్ కొత్త వ్యాపారాలు పెట్టినా స్లోగా డెవలప్ అవుతుంది. భార్య భద్రం విషయంలో మాత్రం అనురాగం, ఆప్యాయత, అదృష్టం, సఖ్యత బాగుండడానికి అవకాశం ఉంది. కొట్టుకుని తిట్టుకుని ఎడబాటు అవన్నీ తక్కువగా ఉంటాయి, ప్రేమ పెరుగుతుంది. ఇంకా అష్టంభావంలోకి వెళ్దామండి. అష్టంభావంలో రవి ద్వితీయాధిపతి అష్టమంలో ఉండడం తప్పు, తర్వాత గురుడు కూడా నైన్త్ హౌస్ లారీ అష్టమంలో కొద్దిపాటి ఇబ్బంది కలిగిస్తాడు. ఏ పని చేసినా కూడా సక్సెస్ కానివ్వకుండా చేస్తాడండి. అనారోగ్య సమస్యలు కొద్దిపాటి ఇబ్బంది కలిగిస్తాడు, అంటే కొద్దిపాటి అనారోగ్య సమస్యలని ఇస్తాడు. దాని నుంచి బయటపడడానికి కూడా గురుడే చేస్తాడు, నో ప్రాబ్లం. అష్టమంలో రవి ఉండడం వల్ల వచ్చే ధనం వచ్చినట్టు ఖర్చు అయిపోతూ ఉంటుంది. సో అదొకటి ఇబ్బంది పడుతుంటారు. కొంతమందికి అష్టం ద్వితీయ భావాన్ని అష్టమంలో ఉండడం వల్ల గాయని గాయకులకు కానీ కొరియోగ్రాఫర్స్ కానీ దగ్గరకు వచ్చే ఆపర్చునిటీస్ చేజారిపోతూ ఉంటాయి కొంతమందికి, వాళ్ళ లగ్నాల ప్రకారం. సో ఇదొక చిన్న ఇబ్బంది. మీరు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా పరిరక్షించుకోండి. కొంతమందికి ఏంటంటే వ్యవసాయదారులు ఉంటారు కదా, వాళ్ళకి పశు నష్టం కలగడం, గృహంలో పీడ కొంచెం బాటి పీడ కలగడము, కొన్ని కొన్ని విధాలుగా నష్టాలు కలగడానికి, రైతుకు నష్టం కలగడానికి కొద్దిగా ఇబ్బంది కలుగుతుందండి. అనారోగ్య సమస్యలు కూడా కొద్దిగా జాగ్రత్తగా కర్కాటక దగ్గర వాళ్ళు రాసి వాళ్ళు మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. కానీ 9th భావం ఎక్కడ చెడిపోయిందండి, ఎక్కడ చెడిపోలేదు కదా, మళ్ళీ ద్వితీయాధిపతి 9th భావంలోకి వెళ్ళిపోయాడు కదా. ఎప్పటి నుంచి 15వ తారీఖు నుంచి మళ్ళీ పులి అయిపోతారు మీరు. అంటే 15వ తారీఖు వరకు వచ్చిన డబ్బు వచ్చినట్టు ఖర్చు అయిపోయినా 15వ తారీఖు నుంచి మళ్ళీ పుంజుకుంటారు కదా, ధనం వచ్చేస్తూ ఉంటుంది. అంటే ఆ ధనం వచ్చిన ధనం మళ్ళీ వస్తూనే ఉంటుంది. బుధుడు కూడా తోడైపోతాడు, మీ బుధుడు కూడా తోడతారు కాబట్టి కొద్దిపాటి బుధాదిత్యోగం జన్న కాదు. రవితో కలిసిన బుధుడు మంచివాడే కాబట్టి మీకు 9th భావంలోనే ఉన్నాడు కాబట్టి మంచి చేస్తాడు. అంటే దూర ప్రాంత ప్రయాణాలు చేయడము, పీఠాధిపతులు కలవడము, తర్వాత దూర ప్రాంత ప్రయాణాలు ఆల్మోస్ట్ చేస్తాడు, హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం వెళ్ళడము, దూర ప్రాంతాలకు వెళ్ళడము, తర్వాత సైంటిస్టులు బాగుండము, సైకాలజిస్టు కూడా బాగుండడం మంచిగా ఉంటుంది అనమాట. విద్యా సంస్థలు కూడా రవిబుద్ధుల కాంబినేషన్ వల్ల యోగమే. ముఖ్యంగా చార్ట్ అకౌంటెంట్స్, కాస్ట్ అకౌంటెంట్స్ ఎందుకు చెప్తున్నారంటే రవిబుద్ధులు 9th భావనలో ఉండడం వలన వాళ్ళ వ్యాపారాలు, వాళ్ళ వ్యవస్థలు, వాళ్ళ మంచి ఆడిటింగ్ అంటారు కదా, ఆడిట్ చేస్తుంటారు ఆడిటర్స్ సూపర్గా ఉంటుందండి. వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. అంటే ఫైనాన్స్ రంగంలో వాళ్ళకి ఎక్కువ అదృష్టం ఉంటుంది. 9th భావం బాగుండడం వల్లనే టెలికమ్యూనికేషన్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ సింగరేణి కాలేజ్ వాళ్ళకి కానీ అదే రకాలుగా కన్స్ట్రక్షన్ రంగం అంటే రియల్ ఎస్టేట్ రంగం, అలాగే వాళ్ళకి సిమెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి, టెలికమ్యూనికేషన్ రంగంలో ఉన్న వాళ్ళకి అలాగే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకండి, అనేక రకాలుగా వ్యాపార సంస్థలకి, ఫార్మాస్యూటికల్స్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఎందుకంటే రవిబుద్ధుల కాంబినేషన్ కదా, ఆ వ్యాపారాలు అభివృద్ధి చెందుతూ ఉంటాయి. 9th భావంలో కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాస్తున్నారు మీరు, గవర్నమెంట్ దాంట్లో రాస్తుంటారు.
సెంట్రల్ అవ్వచ్చు, స్టేట్ అవ్వచ్చు, ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళు కొంతమంది రాస్తుంటారు. తర్వాత పీజీ కోర్స్ ఎంబీబీఎస్ వాళ్ళు ఎంఎస్ కోసం రాస్తుంటారు, ఎంఎస్ కోసమో పీజీ కోసమో రాస్తుంటారు కదా. వీళ్ళకు కూడా కష్టపడి చదివితే నిలదొక్కుంటారు, పాస్ అయి తీరుతారు, సీటు గ్యారంటీగా వచ్చి తీరుతుంది. కష్టపడండి, ఇంటర్వ్యూస్లో కూడా సక్సెస్ అవుతారు. ఇంకా దశమ స్థానాధిపతి అండి, టెన్త్ హౌస్ లార్డు, సప్తమ భావంలో ఉచ్చలో ఉండి టెన్త్ భావం చూసుకుంటున్నాడు. మాటలు కాదు అంటే పొలిటికల్ రంగంలో వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ చాలా బాగుంటారు. సెకండ్ ప్రిఫరెన్స్ ఏంటంటే గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్లో పనిచేసే వాళ్ళకి అద్భుతంగా ప్రమోషన్స్ రావడం, వాళ్ళు కోరుకున్న చోటుకి బదిలీలు అవ్వడము, అనేక రకాలుగా ఆనందంగా ఉండడానికి, అదృష్టం కలగడానికి, ఐశ్వర్యం ధనం కలగడానికి అవకాశాలు ఉన్నాయి. చాలామంది వీళ్ళు ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా ఉద్యోగాల కోసం చాలామంది ట్రై చేస్తారు కదండి. ఇంకా ఇక్కడి నుంచి ఖాళీగా ఉండడానికి అవకాశం తక్కువ, కానీ కష్టపడి చదవాలి. ఎక్కడో వచ్చా కూడా మంచి ఉద్యోగం రావడానికి అవకాశాలు ఉన్నాయి. కష్టపడండి. కర్కాటక రాశి వాళ్ళు చాలా కూల్గా ప్రశాంతంగా తెలివైన వాళ్ళు కూడా, ముఖ్యంగా ఆడవాళ్ళు కూడా, వాళ్ళు పర్ఫెక్ట్గా సాధించి తీరతారు. ఇంకా ఉద్యోగాలే కదండి, ఏ విధమైన ఏ రంగంలో చూసుకున్నా సరే మీరు విజయం సాధించడానికి, అంటే ఏ రంగం అంటే ఏంటంటే ప్రొఫెషన్ రంగం, అంటే ఏ ప్రొఫెషనల్గా అంటే వ్యాపారాలు కానీ అయితే ఉద్యోగంలో కానీ చేస్తున్న వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది. రవి బుధ కాంబినేషన్ వస్త్ర వ్యాపారాలు కూడా చాలా బాగుంటుంది. ఇంకా ముఖ్యంగా చెప్దామండి, ఈ ప్లానెట్ పొజిషన్స్ ఒక ఎత్తు, కర్కాటక రాశి రాశి వాళ్ళకి కానీ రగ్నం వాళ్ళకి కానీ రాహువు ఒక ఎత్తు అండి. ఒక్క రాహు మిమ్మల్ని బాహువుల మీద ఎక్కి తిప్పుతాడు. అంటే రాహు ఉచ్చలో ఉన్నాడు, చంద్రుడితో ఉచ్చ స్థానాధిపతి రగ్నాధిపతితో కలిసి లాభస్థానంలో ఉన్నాడంటే 9-10 స్థానంలో 9 రోజుల్లో 9-10 మార్చిల్లో ఉంటాడు. విశేషమైన యోగం ఉండే అంటే లాభాలు అధికంగా గణించి తీరతారు. అది అద్భుతం, అంత డౌటే లేదు. నేను చాలా కాలం చెప్తున్నాను, దశమంలో రాహు లాభస్థానంలో రాహున్నాడంటే యోగమే. పుణ్యక్షేత్ర దర్శనం చేస్తారు, తీర్థయాత్ర చేసి తీరతారు, కాశీక్షేత్ర దర్శనం కూడా చేసి తీరడానికి అవకాశాలు ఎక్కువ. రాహువే లాభాన స్థానంలో ఉండడం వల్ల సేవకాజనం ఉంటారు, దయాగణం ఉంటుంది, వినయ విధేయతలతో కలిగి ఉంటారు, అనేక రకాలుగా ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. మీకంటే పెద్దవాళ్ళు ఉంటారు కదండి, మీకు చతువుబుట్టవులు, వాళ్ళకు కూడా బాగుంటుంది, మీదే కాకుండా వాళ్ళకు కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. సో లాభస్థ పన్నెండు హౌస్ పన్నెండు 12th హౌస్ కూడా గురుదృష్టి ఉండడం వల్ల మంచి శుభకార్యాలు రీత్యా అద్భుతంగా మీరు ఖర్చులు చేస్తారు. సో ఈ విధంగా మీకు కర్కట రాశిగా బాగుంది. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు ఈ నెలలో ఈశ్వరుడు, మహేశ్వరుడు, బోళాశంకరుడు. ఫస్ట్ తారీఖు వస్తుందనే మహాశివరాత్రి, అద్భుతం కదండి. ఆ శివరాత్రి రోజు మనం మీకు తెలిసి ఏం చేయాలో మీకు తెలుసు, పొద్దున్నే తెల్లవారుజామున లేచి మనం శివాభిషేకం అభిషేకాలు చేయించుకుంటాం కదా, మారేడు దళాలు ఇస్తాం, విభూతి పూజ చేసుకుంటాం, విభూతి కూడా ఇస్తాం, అనేక రకాలుగా ద్రవ్యాలు స్వామికి సమర్పించుకుంటాము, అది చాలా విశేషం. తర్వాత అది అయిపోయిన తర్వాత మనం దానాలు కూడా ఇవ్వాలండి. దక్షిణతో కలిసిన దానాలు మీ ఇష్టం, వస్త్రదానం చేయొచ్చు, పుస్తకాలు దానం చేయొచ్చు, అనేక రకాలుగా ధనం దానం చేయొచ్చు. అనేక రకాలుగా దానాలు చేయడం వలన కొద్దిపాటి భూములైనా సరే ఏది విధంగా మీరు చేస్తే మీకు తెలుసు, అనేక రకాలుగా దానాలు చేయడం వలన మహాశివరాత్రి రోజు చేయడం వలన విశేషమైన పుణ్యఫలం లభిస్తుంది, అది ఖచ్చితం. ఇంకా ఆ రోజు రాత్రి మనం ఉపవాసం ఉంటాం కదా, ఈ రోజు మొత్తం ఉపవాసం ఉంటాం కదండి, ఉపవాసం ఉండి రాత్రిపూట కళ్యాణం చేస్తాం కదా, ప్రతి వాళ్ళు అవకాశం, అద్భుతమైన అవకాశం. శివుడు శివపార్వతి కళ్యాణం చేయించిన విశేషమైన యోగం, అందుకని మొత్తం దేశం మొత్తం బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ కరోనా బాధ నుంచి కూడా మనం కరోనా బాధ కూడా తప్పిపోతుంది, త్వరలో తగ్గిపోతుంది. సో ఇటువంటి బాధలు పడవలసిన అవసరం లేదు. కళ్యాణం, శివ కళ్యాణం చేయించడం విశేషమైన యోగం. ప్రతి ఒక్కరూ ఎంతో కొంత అదృష్టం ఉన్నవాళ్ళు, కొద్దిగా స్తోమత కలిగిన వాళ్ళు శివ కళ్యాణం చేయించుకోండి, మీ వంశం మనస్తం తరించిపోతుంది. అలాగే జాగరణ ఇంపార్టెంట్ అండి, అందుకనే లైఫ్లో ఒక్కసారి అంటారు కదా, జన్మానికి ఒక శివరాత్రి, అంటే శివరాత్రి మీద ఉపవాసం ఉండడమే, జాగరణ ఉండడమే అర్థం, అంటే మళ్ళీ జన్మించే అవసరం ఉండదు. సో ఈ విధంగా కర్కాటక రాశి వాళ్ళు అద్భుతంగా ఉండాలని, అన్ని రంగాల్లోనూ సక్సెస్ఫుల్గా ఉండాలని, ఎప్పుడు ఆనందంగా ఉండాలని ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.